నేనైతే ఆ అన్సీజన్లో వచ్చినట్టు కట్టిస్తానండి ఇప్పుడు మా దొడ్డో దోడలను మీరు చూసారా ఎక్కడన్నా ఇప్పుడు నెల దాటిన దోళ్లు ఏమైనా ఉన్నాయా మీకు కనిపించినయ్యా నెల దాటిన దోడలో నెల దాటిన దోడ ఒకటి ఉండదు మీకు మాకు జనవరి పదిహేను కాడి నుంచే ఎంతయి అంటే మార్చి పదిహేను కాడి నుంచే గేదలను కట్టిస్తాం గేదంటే పది నెలలకి ఎంత ఉంది మార్చి పదిహేను కట్టించిన గేద జనవరి పదిహేనుకి ఎంత ఉంది అన్ని కడ మీరు చూడండి అన్ని కడ ఈ నెల ఈన దోడలు ఉంది అక్కడ కారణం ఏంటంటే అది సమ్మర్లో గ్యాద అనాలి నా ఉద్దేశం అయితే నేను రికార్డు రాసినప్పుడు నాకు ఆధారాలు ఏంటంటే ఒకే గ్యాదనే ఆగస్టులో కట్టించా అదే గ్యాదనే జనవరిలో కట్టించా జనవరిలో ఆగస్టులో అగస్టులో దానికి రెట్టింపు తేడా ఉంది పాల దిగుబడులు ఏంటి పాల రేట్లు ఏంటి గ్యాదనే అనే అమ్మాలన్నా మనం మార్కెట్లో వ్యత్యాసం ఏంటి చాలా తేడా ఉందండి అందుకని ఒకేడు కాదు రెండు మూడేళ్ళు చూసా చూసి అక్కడి నుంచి అసలు మనకేంటంటే వర్షాకాలం కాడ దానాలు చాలా ఎక్కువ రేటు ఉంటుంది ఏదైనా సరే తౌడు ఉంది మిల్లులు ఆడవు వర్షాకాలం ఎవ్వరు ధాన్యం ఆడరు కాడ మంచి దొరకదు పంటలు రావు అన్నీ డిమాండే వర్షాకాలం వర్షాకాలం వర్షాలు ఆటుపోట్లు దోమలు ఈగలు ఈ కాడ ఎక్కువ ఇది అండి గురయ్యి ఇప్పుడు నేను కాదంత హీల్డింగ్ వర్షాకాలం సస్తే ఇవ్వదు పాలసీలు అవటం చలికి వర్షాకాలం ఈరింది మళ్ళీ శీతాకాలం కట్టేయటం అట్లా జరుగుతాయి నా ఉద్దేశం అయితే గేదెలో సీజనల్ బ్రేడర్స్ అంటారు సీజనల్ బ్రేడర్స్ ఏం కాదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కడతాయి కాకపోతే అనుభవం మనలో ఉండాలి గేద కట్టాలంటే ఏం చేయాలి ఇప్పుడు మంచి ఆహారం సమీకృత ఆహారం ఇవ్వాలి చల్లన వాతావరణం కల్పించాలి పచ్చిమేతలు లభ్యమైనట్టు మంచి పోషక విలువ కలిగినటువంటి పచ్చి మేతలు ఏర్పాటు చేసుకుంటే చక్కగా గేదెలు ఎప్పుడైనా కట్టేస్తాయి చక్కగా ఈయన నెలకి మనం యూట్రస్ టెస్ట్ చేయించాలి గర్భాశయం ఎట్లా ఉందనేది పరిజ్ఞానుకోవాలి గర్భాశయం ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉంటే మనకి యాంటీబయాటిక్ అయ్యి డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం వాడుకు వాడుకుని దాన్ని లైన్లో పెట్టుకోవాలి లేకుండా ఏదైనా చక్కగా మాయకణాలే దిగడి గర్భాశలో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ గేద మనం కట్టాలనుకున్నప్పుడు కట్టదు చాలా టైం తీసుకుంటుంది ఆ ఇన్ఫెక్షన్ ఉన్నది పాలు దిగుబడి కాడ ఇవ్వగనుక ఇలాంటి కాడ చేసుకోవాలి గేదెల కాడ స్క్రీనింగ్ ప్రతి సంవత్సరం ఒకసారి చేయాలి దాని రక్తం బ్లడ్ సీరం మనం టెస్టులు చేయించుకుని గేద ఆరోగ్యంగా ఉండాలి దాంట్లో వరంస్ ఉండగాని అది మనకి సకాలంలో కట్టదు పచ్చిమెత ఎంతే ఉండాలి అని ఏం లేదు ఇప్పుడు హైదరాబాద్ ఉంది పచ్చిమెత ఉందా ఒక జొన్న కుట్టండి అక్కడ జొన్న కుట్టు వాడతారు అలాగే అది వాడతారు అక్కడ పద్ధతికి అలవాటుపడి గేదెలు బాగానే ఉంటా బాగానే చేస్తా ఉండే కాకపోతే అవకాశం ఉంటే పచ్చిమెత అనేది ఏంటంటే ఖర్చులు తగ్గుతుంది పచ్చిమెత మనం మెయింటైన్ చేసుకుంటే పచ్చిమెత కాడ ఏంటంటే రైతులు తెలవట్ల ఓ ఏదో చేస్తారు పచ్చిమెత దానికి యూరియా వాడతారు యూరియా లాంటివి వాడకూడదు మేత కడ బాగా పోషక విలువలు బాగా ఉండాలంటే మేతలో మనం పెంటపోగు బాగా పెంటపోగు మనం జీవన ఎరువులు కడ వాడుకుని దాన్ని వీయలేంతవరకు రసాయనాలు తక్కువ వాడుకుంటే ఆరోగ్యమైనటువంటి పోషక విలువ కలిగిన మేతలు వస్తాయి ఆ మేతలు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాయి పశువులు కనుక మేతల కాడ మనం మంచి పోషక పచ్చి మేతలు ఏర్పాటు చేసుకోవాలి కూడా ఏం లేదు తక్కువ ఖర్చుతో ఎలా చేయాలి అనేది చూసుకోవాలి దీంట్లో ఏంటంటే ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు అవి ఎంత పర్సెంట్లో ఏ ఉండాలనేది మనం చూసుకోవాలి అవి ఏంటంటే ప్రోటీన్ ఒకే సోర్సెస్ నుంచి కాకుండా అదే ఉంది పప్పు ధాన్యాల నుంచి ప్రోటీన్ కేక్స్ నుంచి ప్రోటీన్ అట్టాగే ఉలవలు ఉన్నాయి మంచి పోషక విలువలు కలిగినటువంటి ప్రోటీన్ అలాగే కేక్స్ పత్తిపిండి తెల్లవపిండి ఇలాంటి చెక్కలు వేరుసిన చెక్క ఇలాంటి ఏ చౌకగా మార్కెట్లో ఉంటే అవి వాడుకోవచ్చు తప్పు లేదు అంటే ఉలవలు అంటే మామూలుగా మాకు రెండు వందల పశువులు ఉన్నాయి రెండు వందలకి రెండు వందల కేజీలు ఉండాలంటే మాకు ఇబ్బంది పూర్వం అయితే మెయిన్ మెయిన్ ఎడ్లకి మంచి పాలు పాలిచ్చాడికి సూర్యాడికి పెట్టేవాళ్ళం కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇందిరా ఫుడ్స్ అని ఉలవచారు కంపెనీ ఉంది గుణదల్లో వాళ్ళు టన్నులు టన్నులు ఉలవలు వండుతారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే చారు మార్కెటింగ్ చేసుకుంటారు ఉలవచారుని ప్యాకింగ్ చేసి వాళ్ళకి మార్కెటింగ్ ఉంది వాళ్ళతో మేము సంబంధం పెట్టుకున్నాం ఆ ఉలవలనేవి అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం చాలా మనం తక్కువ రేటుకి వస్తూ కొంత భాగం ఉలవలను వాడుతున్నాం దాంతోపాటు పత్తి పిండి గోధుమ తౌడు వరితడు మడ్ మడ్డన్నం ఇలాంటివి పెట్టుకుంటా మనం తక్కువ వీళ్ళంతవరకు తక్కువతోనే దానం ఏర్పాట్లు చేసుకుంటున్నాం పోషక విలువ కలిగిన దానాలు ఏర్పాటు చేసుకుంటున్నాం గుళ్ళు మట్టుకి ఇప్పుడు సమ్ నాకుంది నేను కొంతకాలం బుల్లుని పెట్ట బుల్లుని పెట్టినప్పుడు సమ్మర్లో నా వల్ల కాల సమ్మర్లో గేదెలని ఇన్ని గేదెలు కట్టించుకోవాలనేటటువంటి సమ్మర్లో మార్చి పదిహేను కాడ నుంచి ఏప్రిల్ పదిహేను వరకు ఈ నెలలో ఇన్ని గేదలను కట్టించాలి మళ్ళీ మే నెలలో ఇన్ని గేదలను కట్టించాలి జూన్లో ఇన్ని గేళ్ళను కట్టించుకోవాలంటే నా వల్ల మట్టుకు కాల ఆ వెయ్యి కాడతో తెల్లారడ చూసేవాడిని ఎరలాస్టానాలను గమనించవచ్చు అని ఎంత చేసినా నా వల్ల కాల బుల్లు వదిలిపెట్టిన తర్వాతే నా వల్ల మనం దాంట్లో సరైనటువంటి పునరుత్పత్తి సక్రమంగా జరిగింది ఎందుకంటే ముర్రా గేదెల్లో మెయిన్ ఏంటంటే మనం మో గేదలు సైలెంట్ గేట్స్ అవి మటుకి ఎంత అనుభవం ఉన్నా కానీ మనం గమనించలేం అది బుల్లుంటేనే గమనిస్తూ అదీగాక అదీకాక సమ్మర్లో వేసవిలో వేసవి ఉష్ణోగ్రతలకి ఎర లక్షణాలు తక్కువగా ఉంటాయి మన చలికాలంలో వర్షాకాలంలో ఉన్నంత ఉండవు కనుక నా ఉద్దేశం బుల్లు ఆ కాడ ఆరోగ్యకరమైన బుల్లు బుల్లుని అన్ని టెస్టులు చేయించి మనం బృసలోసిస్ ఇలాంటి అన్ని టెస్టులు చేసుకుని బుల్లును పెట్టుకోవటమే కరెక్ట్ బుల్లు కాడ దాని తల్లి దాని యొక్క చరిత్ర కాడ తెలుసుకుని మంచి బుల్లును సెలెక్ట్ చేసుకుని వదులుకుంటేనే మనం అన్సీజన్లో గ్యాస్ని కట్టించడం సాధ్యమవుతుంది ఇప్పుడు గతంలో మనం మొదట్లో కాడ ఐదు లీటర్లు ఇచ్చిందంటే ఆ గ్యాస్ చాలా గొప్ప తట్టుకునేవాడిని ఇవాళ ఏమైందంటే బ్రీడ్ మారిపోయింది మన సెమలు మంచి మంచి సెమలు రావటం మన ఈ మిల్క్ సొసైటీ మిల్క్ యూనియన్ వాళ్ళు కాడ మంచి మంచి బుల్సుని రైతులకు ఇవ్వటం అక్కడ బ్రీడ్ బాగా మారిపోయింది వాళ్ళ నాటి గీదలో పాలసార తక్కువ లేవు ఒకవేళ ఐదు లీటర్ల రోపు తక్కువ ఇస్తుందంటే నా ఉద్దేశం అయితే అది రైతు యొక్క అవగాహన లేకపోవటం సరిగా పోషణ లేకపోవటం కానీ వాళ్ళ గీదలో మట్టుకి మనక్కడ బాగా పాల్సార్ పెరిగింది ఏదైనా పని చేయాలంటే అనుభవం ఇది చాలా ఇంపార్టెంట్ అండి నా ఉద్దేశం డైరీ పెట్టేవాళ్ళు దీని గురించి బాగా తెలుసుకుని దీంట్లో నష్టాలు ఎందుకు వస్తాం లాభాలు ఎట్లా వస్తాయి అనే దాని మీద అవగాహనతో ఏదో పుస్తకాలు చదివి కాదు ప్రాక్టికల్గా దీంట్లో తెలుసుకోవాలండి ఏ పని అయినా సరే తెలుసుకు చేసుకుంటే మంచిది అదీగాక ఇది స్వయం కృషితో ఆధారపడిన పరిశ్రమ దీంట్లో డైరీలో మట్టుకు మనం ఇన్వాల్వ్ అవ్వండి అది సక్సెస్ కాదండి ప్రతి పనిలోనూ మన పాత్ర ఉంటే ఇంకా చాలా సక్సెస్ అవుతుంది చాలా బాగుంటుంది ఇది ఎక్కడ నష్టాలు అవుతాండి ఎందుకు లాభం ఎట్లా లాభాలు వస్తాయనే దాని మీద మంచి అవగాహన ఉండాలి అన్నీ తెలిసి ఉండాలి అన్ అప్పుడే దీన్ని సక్సెస్ చేయగలుగుతాం వర్కర్ల మీద ఆధారపడాలి కానీ మనం చేసే ఈ మనం చూసుకునే కళతో చూసుకుంటేనే దీంట్లో సక్సెస్ అవుతామండి చాలామంది అమెరికాలో ఉండే సాఫ్ట్వేర్స్ కాడ చాలామంది ఫోన్ చేస్తున్నారు ఈ ఉద్యోగాలు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం మేము మా సొంత ఊరు వచ్చేసి మాకున్న వనరులతో మేము ఇట్లాంటి డైరీలు పెట్టుకుని చేయాలనేది ఉందని చాలామంది రోజు ఒకరిద్దరన్నా ఇద్దరు ముగ్గురన్నా వస్తారు నేను చాలామందికి చెప్పేది ఏంటంటే సక్సెస్ చేయొచ్చు ఆషామాషి కాదు చాలా టైం పడుతుంది ఇది గబాల్ని సక్సెస్ అయ్యేది కాదు ఎందుకనంటే ఇవాళ ఏ ఫోల్ట్రీ లాగానో ఒక మనకు మంచి బ్రీడ్ ఎవ్వరు ఎవ్వరు మనం ఇవాళ పది గేదెలు కొంటాం ఒకే యజమాని పద్ధతి చేపడతాం ఒకే దానా పెడతాం ఒకే మేతలేస్తాం పది రకాలుగా పోలిస్తాయి ఎందుకనంటే దీంట్లో తిన్నాహారాన్ని పాలక పాలకేడా స్వభావం ఉండాలి అలాంటి పశువులు మనకి లాభం వస్తాయి మరి ఆ పశువు కాడ మంచి పునరుత్పత్తి ఉండాలి రెసిస్టెన్స్ ఉండాలి ఈ మూడు చూసుకుని మనని మనం డెవలప్ చేసుకోవాలంటే మనం ఒక పది గేళ్లను కొనుక్కుంటాం వాటిల్లో సెలక్షన్ చేసుకుని మంచి వాటిని సంతతిని అభివృద్ధి చేసుకుంటా వాటికి మంచి శ్రమలను ఇచ్చుకుంటా అలా డైరీ డెవలప్ చేసుకోవాలి అలా చేయాలంటే కొంచెం టైం పడుతుంది టైం తప్పదు దీంట్లో కనీసం ఒక ఐదు ఆరు ఏళ్ళన్నా ఓపిక పట్టాలి అసలు ముందు అర్థం అవ్వాలి తెలుసుకోవాలి అవగాహన రావాలంటేనే టైం పడుతుంది ఇది గబాని తేలేది మటుకు కాదు చాలా అనుభవం ఉండాలని నేను కాడ చాలామందికి చెప్పేది అది వాడు పుస్తకాలు చదివి ఇంత మాత్రాన దీంట్లో ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్ హెచ్ఎఫ్ ఉన్నాయి అంటే మనకి వాడు పాలైతే ఇస్తా కానీ మన వాతావరణ పరిస్థితులు తట్టుకోవట్లా కనుక గిరి బాగుంది గిరికి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు ఈ ఆవులు ఏముంది మన చిన్నప్పటి నుంచి మన దొడ్లో పుట్టి పెరిగినాయి వాడు అమ్మితే ఎటు వెళ్ళి ఏం చేస్తారో కోసేస్తారోననే భయంతో ఈ ఆవుల నుంచి మనం బ్రీడ్ గిరిని చేయాలి గిరిని డెవలప్ చేయాలని మంచి గిరి ఆబోతుని తీసుకొచ్చి వీటిలో వదులుతున్నాం వీటిలోనే ఉంటుంది ఆబోతు దాంతో మనకి ఇప్పుడు గిరిని డెవలప్ చేయాలి గిరి పెంచాలి ఇప్పుడు పుడతానే దోడలో ఫిఫ్టీ పర్సెంట్ గిరి ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ బ్రీడ్ ఉంటుంది అలాగే మళ్ళీ వాటికి శమన్ కానీ గిరిశమను కానీ గిరి ఆబోతు కానీ ఉపయోగించితే మళ్ళీ ఇంకా పర్సెంట్ పెరుగుతుంది కదా అట నిదానంగా మనం వీటి నుంచినే గిరి సంతత పెంచాలనే ఉద్దేశంతో గిరాపోతో సంకరపరిచి అట్లా గిరిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రక్రియ మొదలు సాంద్రత అంత రాకపోయినప్పటిక పాలు క్వాలిటీగా ఉంటాయి ఇప్పుడు హెచ్ఎఫ్ అనే తలికి ఇప్పుడు వేసవిలో ఉంది ఇప్పుడు ఎంత ఒత్తిడికి గురవుతుంది మనకి వేసవిలో పాలు చాలా అవసరం మనకి వేసవిలో ఆవులు ఉండాలి ఆవులు ఉండాలంటే మనకి రేపు వీటిని కూడా గ్రేజింగ్లో తోలికెళ్ళాలి అంటే మనకి వేసవిలో మనకి హెచ్ఎఫ్ కుదరట్ల వేసవి విష్ణులు తట్టుకోలేకపోతాండి మరి పునరుత్పత్తిలో కాడ ఇబ్బందులు పెడతాండి నాకే కాదు అందరికి కాడ ఈ గిరితో చేసుకోవడం వల్ల గిరాటికి మంచి డిమాండ్ ఉంది గిరిపాలు వాళ్ళ డిమాండ్ ఉంది గిరావులకి కాడ డిమాండ్ ఉంది మరి ఇవాళ మనకి ఈ ఆడకాడికి ఏమో వర్కర్స్ కొరత వస్తుంది మన వాతావరణ పరిస్థితులకి తట్టుకునేవి ఉంటే మనం రేపు ఇటు యాజమాన్యం కాడ మనకి సులభం అవుతుంది పాలు డిమాండ్ అండి మనకు ఆవు పాలు డిమాండ్గా ఉన్నాయి ఆవులను పెట్టుకోవడం లేదు గేద పాలు డిమాండ్గా ఉన్నాయి గేదలు పెట్టుకోవడం ఇటు అన్నిటిని తోలేస్తాం కదా రైతుపూట ఇప్పుడు ఏంటంటే పాడిడాటికి మట్టికి పచ్చి మేతలు ఉన్నాయి అనుకో తక్కువే వచ్చింది అనుకో పాడి వరకు వేస్తాం ఇంకా ఒక్కొక్క రోజున మేత పుష్కలంగా ఉన్నప్పుడు అన్నిటికీ వేస్తాం ఈ పాడి అటు మట్టుకు దానాలు పెట్టేసుకుని పాలు తీసేసుకుని పాలు తీసిన తర్వాత పచ్చిమేత్తలు వేసేసేస్తాం వీటికి ఇది తిన్న తర్వాత లోఫింగ్లో తోలేస్తాం లోఫింగ్లో తోలు అంటే మరీ మేము అంత తెల్లారట్టే కుదరదు మాకు మాకేంటంటే రైతు పూట చాలా పొద్దుపోతుంది మా వర్కర్స్ కాడ ఐదున్నర ఆరింటికి వస్తారు వచ్చి మొత్తం అన్నింటిని చెరువుకు తొలికెళ్ళిపోతాం చెరువు తొలికెళ్ళిపోయి తెల్లారి కట్ట ఒక ఇద్దరు చెరువుకి వెళ్ళిపోయి ఇవన్నీ శుభ్రంగా కడుక్కొస్తారు ఈ లోపు కొంతమంది దానాలు కలుపుకుంటా ఈ ఆవుల్ని చెరుగుతో లేపం లేదు కనుక ఈ ఆవుల్ని కాడ లోఫింగ్లో పాడావుల్ని కట్టేసుకుని వాటికి దానాలు పెట్టుకుని వాటిని పాలు తీస్తూ ఉంటారు ఈ లోపు గేదలు చెరువు నుంచి వచ్చేస్తాయి వాటిని కట్టేసుకుని మిల్కింగ్ షెడ్లో వాటికి పెట్టే దానాలు వాటికి వేసుకుంటా పాలు తీస్తూ ఉంటాం మాకు ఏంటంటే ఎక్కువ స్వీట్ షాపులకి పాలు వెళ్తాం ఏంటంటే ఒక అడుగు లేట్ అయినా మాకు బాధ లేదు కనుక మేము టైం అనేది మాకు ఈ టైం కావాలనేది ఉండదు సాయంకాలం కాడ అంతే ఈ వర్కర్స్ అందరూ పొలాల్లో పనులు చే చేసుకుని సాయంకాలం అందరం వస్తాం నాతో సహా అందరం పాలు తీస్తాం పాలు తీసేసి ఆడక్కడ వర్కర్ తలకాశని పాలు ఇస్తాను అయితే వాళ్ళకాడ ఇబ్బంది పడరు సాయంకాలం రైతుల పూట పది అయినా ఒక్కోసారి తొమ్మిదిన్నర పది ఆ ఫీలింగ్ రాదు అంతా మా ఊళ్ళో వాళ్ళే మా వర్కర్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళక్కడ మా కుటుంబ సభ్యుల్లాగానే వాళ్ళని చూసుకుంటాం వాడు కదా ఇది నాది అన్నట్టుగానే భావిస్తారు కానీ ఇది నాది అనుకోని మటుకు చేయరు నాకు మటుకి చాలా సంతృప్తిగానే మొదటి నుంచి సంతృప్తిగానే గడుస్తుంది చాలామందికి మనం పని కల్పించిన అవుతున్నాం నాకు అది కాక ఈ రంగం ఏంటంటే ఇవాళ వ్యవసాయం పశు పోషణ అనేది ఇవాళ అతి ప్రధానమైన వృత్తి అతి గౌరవప్రదమైన వృత్తి ఇంత మంచి వృత్తి అంటే అందరూ భయపడిపోతున్నారు చాలామంది వనర వనరులను వదిలిపెట్టుకుని బానిస బతుకులకి వెళ్ళిపోతున్నారు పట్టణాలకి అందరికీ చదువులు వస్తాయా అందరికీ ఉద్యోగాలు వస్తాయా ఇంత మంచి వృత్తిని ఇంత భయపడిపోతున్నారే దీనిలో కష్టపడి పరిజ్ఞానంతో పనిచేస్తే ముందుకు వెళ్ళచ్చు అని నిరూపించాలి ఇది మాటలతో కాదు చేతలతో చూపించాలనేది నా చిన్నప్పటి నుంచి ఉండేది నాకు ఆ కళ ఇప్పుడిప్పుడు నిజమైంది నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది యావరేజీ అంటే ఇవన్నీ పీక్లో ఉండవండి పీక్లో ఉన్నప్పుడు అయితే యావరేజీ పది లీటర్లు ఉంటుంది పూటకి మా మామూలుగా యావరేజ్ అయితే ఎనిమిది ఎనిమిదిన్నర లీటర్లు వస్తుంది యావరేజీ యావరేజ్ దిగుబడి ఎన్ని అంటే కొన్ని తరపులో ఉంటాయి చాలు బాగా ఉండటే అది ఆదాయం ఏంటండి ఇక్కడ ఏంటంటే మెడుకులు పాటించాలండి చాలా మెడుకులు పాటిస్తే డైరీలో నిలబడగలుగుతాం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది డైరీలో అతి తక్కువ మనుషులతో ఎలా చేయాలి అతి తక్కువ దాణాగతులతో దానాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి అతి తక్కువ గతులతో మేత ఎలా చేసుకోవాలి కొంచెం మార్కెట్లో పాలు ఎలా అమ్ముకోవాలి కత్తి రూపాయి ఎక్కువ చేయటం ఎలా అమ్ముకోవాలి వీటి మీద మట్టి దృష్టి పెడతారండి బాగాను ఇప్పుడు లేబరు ఇవన్నీ కట్టేసి ఉంచితే ఈ పశువులన్నీ షెడ్లో కట్టేస్తే కనీసం పదిహేను మంది ఉండాలండి ఉండాలి అవసరం లేదా వాటికి అసౌకర్యమేగా ఇప్పుడు భంజించింది ఇంత ఆనందంగా ఉండలేవు కదా ఇంత ఫ్రీడమ్గా ఉండలేవు గంట గంటకే నీళ్ళు అవుతాయి మనం రెండు మూడు సార్లు పెడితే అది సరిపోతుందండి చాలదా కదా వాటికి ఎక్సర్సైజ్ చాలా అవసరం మనిషికి ఏంటి వాడి పశువుకేంటి ఎక్సర్సైజ్ని మించిన తిన్న ఆహారమే కాదు ఆహారం ఎంత ముఖ్యం ఎక్సర్సైజ్ అంత ముఖ్యం అది కాడ చాలా అవసరం కనుక నాకు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాడు పశువులు